సుమన్ టీవీ వీక్షకులకు అశేష ప్రజానీకానికి నమస్కారం అండి. కలవు వెంకటనాయక. ఆ వెంకటేశ్వర స్వామి కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సౌభాగ్యాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం అండి. శ్రీ శ్రీ అయి నమః. ఈరోజు మనం చెప్పుకునే అంశం, అందరి కళ ఒకటి సొంత ఇల్లు అయితే, మొట్టమొదటిది సొంత ఇల్లు అయితే, రెండవ కళ సొంత వాహనం. వాహనం అనేది మోర్ ఇంపార్టెంట్ దాన్ హౌస్. ఇల్లు కన్నా వాహనం ఈ రోజుల్లో ఇంపార్టెంట్. అంటే ఇల్లు మనం ఎంత కష్టపడినా ఏం చేసుకున్నా మనకు చాలా సంవత్సరాలు పడుతుంది, లేదా నెలలు పడుతుంది. ఎలాగో డబ్బు సంపాదించుకుని ఉంచుకుని లోన్లు పెట్టుకుని అవి అన్నీ చేసుకుని ఇల్లు కట్టుకోవడానికి టైం పడుతుంది. కానీ ఒక బైక్ కొనుక్కోవడానికో, లేకపోతే ఒక ఆటో కొనుక్కోవడానికో, ఒక సైకిల్ కొనుక్కోవడానికో, లేకపోతే కాలం కర్మం కలిసి వస్తే ఒక కారు కొనుక్కోవడానికో, ఇప్పుడు బ్యాంకులన్నీ లోన్లు ఇస్తున్నాయి, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. మన సంకల్పం గట్టిగా ఉంటే వాహనం చాలా వేగం వస్తుంది ఇంటికన్నా. అట్లాంటి వాహనాన్ని ఎప్పుడు కొనాలి, ఎప్పుడు కొనకూడదు, ఇదండి ఈరోజు మన టాపిక్. అంటే ఎందుకు నేను ఇంటిని పక్కన పెట్టాను అంటే, ఇంట్లో ప్రశాంతంగా సుఖంగా ఉండాలని కోరిక ప్రతి మనిషికి ఉంటుంది, సొంత ఇల్లు కావాలని. అది ఇంకో రోజు మాట్లాడుకుందాం. కానీ మనిషి ఏ రకమైన కీడు జరగకుండా, ఏ రకమైన ఇబ్బందుల పాలు అవ్వకుండా, తన పనులు తను చేసుకుంటూ హాయిగా వేగంగా వెళ్ళి వేగంగా రావాలంటే కావలసింది వాహనం. వాహనం లేనిదే దేవుడే కదలడు, మనం ఎక్కడ కదులుతాం? అంచేత వాహనం లేనిదే కదలలేనంత దూరాల్లో ఇప్పుడు బతుకుతున్నాం. కనుక ఈ మారిన కాలమాన పరిస్థితులను బట్టి నేను మాట్లాడుతున్నాను, ఎవరు దయచేసి తప్పుగా అనుకోవద్దండి. ఇప్పుడు మన ఆర్థిక స్తోమతని బట్టి మనం కొనుక్కునే వాహనం ఏ రోజు కొనుక్కోవాలి, ఏ రోజు కొనుక్కోకూడదు, ఎందుకు అనంటే దాంతో మన ప్రాణం లింక్ అయి ఉందండి. మన ప్రాణాలు మన వాహనంతో లింక్ అయి ఉన్నాయి. కాబట్టి సరి అయిన రోజు కొనుక్కోకపోతే ఎంత డబ్బున్నా, ఎంత పలుకుబడున్నా, ఎంత గొప్పవారైనా ఏమీ చేయలేరు. ఆ వాహనం ప్రమాదానికి గురైందనుకోండి, ఏం చేయగలుగుతారు? ఈ కాలమాన పరిస్థితుల్లో డబ్బు ప్రాణాలకి ఏమాత్రం వెనక్కి తీసుకురాగలుగుతుందో అందరం చూస్తూనే ఉన్నాం, అనేక రకాల వ్యాధి బాధల వల్ల. అటువంటిది శాస్త్ర సమ్మతమైనటువంటి వాహన పరిహారం మార్గం ఏమైనా ఉందా? ఏ రోజు కొనుక్కోవచ్చు? ఏ రోజు కొనుక్కుంటే రక్తపు చుక్క టైర్లకి చిందకుండా మళ్ళీ మనం ఇంకో వాహనం కొనుక్కునే వరకు మనకు జరుగుతుంది అనేది మనం తెలుసుకుందామండి. దీనికి మనం చేయవలసిందల్లా, అధికారికమైనటువంటి కాగితాల ఏర్పాట్లన్నీ జరుగుతూనే ఉంటాయి, కానీ మనం చెయ్యవలసింది వాహనం బుక్ చేసుకున్నప్పుడు ఏ రోజు బుక్ చేసుకోవాలి అన్నది ఇంపార్టెంట్. రెండవది, కొనుక్కుని ఇంటికి తెచ్చుకుని ఏ రోజు వాడవచ్చు అన్నది ఇంకోటి. ముహూర్తాలు ఉంటాయి, పెట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, పురోహితులు చెప్తారు ఫలాన్ రోజని, ఇవన్నీ ఉంటాయి. కానీ వాహనం మన ప్రాణంతో లింక్ అయి ఉంది కాబట్టి అది సవ్యంగా పనిచేసి జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తేనే మన జీవితం ఉంటుంది మనకి. ఈ రోజుల్లో, ఆ రోజుల్లో అంటే వాహనాలు వేరేగా ఉండేవి. ఈ రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిలు అందరం కూడా ఎవరు ఎక్కినా, మాలాటి వాళ్ళం ఎక్కినా, పెద్దవాళ్ళం ఎక్కినా, ఎవరు ఎక్కినా, తీసుకెళ్లేవాడు ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళినా, మన సమయం మనకు అనుకూలంగా లేకపోతే, వాహనం కొన్న ముహూర్తం సరిగా లేకపోతే, మనం వాహన విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మన జీవితాన్ని కానీ లేదా మన శరీరంలో భాగాల్ని కానీ కోల్పోయే అవకాశం ఉంది. అందుచేత ఏ రోజున వాహనం కొనుగోలు చేయాలి అన్నదానికి ఒకటి ఉందండి. జ్యోతిషాస్త్రపరంగా అందరూ అన్ని లెక్కలు వేసుకోలేరు. అందుకని నేను చెప్తున్నది ఏంటంటే, నాలాంటి ఎంతోమంది కోసం నేను చెప్తున్నది, మీరు చేసుకునే పేపర్స్ ఏవైనా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయో ఆ ఏర్పాట్లన్నీ చేసుకుంటూ మీరు బుక్ చేసుకోవడానికి వెళ్తారు చూడండి, బండి చూసుకుని బుక్ చేసుకుంటారు కదమ్మా,
అలా బండి చూసుకుని బుక్ చేసుకోవడానికి వెళ్ళే రోజు మంగళవారం అష్టమి కాకుండా చూసుకోండి. ఇది నోట్ చేసి పెట్టుకోండి. వాహనాన్ని బుక్ చేయడానికి వెళ్ళడానికి అంటే మనం ఒకసారి చూసి ట్రయల్ వేసి తెచ్చుకుంటాం కదా, అంటే బుక్ చేసుకుంటాం కదా, ఆ బుక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అష్టమి మంగళవారం కాకుండా చూసుకోండి. ఆ రోజునాడు ఎట్టి పరిస్థితిలోనూ సైకిల్ నుంచి విమానం దాకా బుక్ చేయడానికి పనికిరాదు. ఎందుకు పనికిరాదు అంటే మంగళవారం కుజుడికి సంబంధించినటువంటి రోజు. కుజుడు ఆయుధ కారకుడు. ఆయుధాలు, తర్వాత పనిముట్లు, ఎన్ని పనిముట్లు కలిస్తే ఒక వాహనం తయారవుతుంది. అందుచేత ఎట్టి పరిస్థితుల్లోనూ మంగళవారం కుజ ప్రభావం విపరీతంగా ఉంటుంది కాబట్టి ఆ రోజునాడు బుక్ చేసుకోవడానికి కానీ వెళ్ళవద్దు. అలాగే కొనుక్కున్న వాహనాన్ని ఇంటికి తెచ్చుకోవడానికి కూడా ఈరోజు పనికిరాదు. మీరు అమావాస్య నాడు తెచ్చుకున్నా దానికి ఒక ఫలితం ఉంటుందేమో, అది వేరే విషయం, అది మరొక సంగతి. కానీ ఆ మంగళవారము అష్టమి ఆ రెండూ కలిసి వచ్చిన రోజు అస్సలు తీసుకోకూడదు, బుక్ చేసుకోకూడదు. ఇంటికి తెచ్చుకున్న రోజు కూడా ఆ రెండు కాకూడదు. చాలామంది ఏమనుకుంటారంటే అష్టమి మంగళవారం ఇవాళ మనం వాడటం లేదు కదా, తెచ్చుకోవచ్చులే, వాడుకోవడానికి ముహూర్తం పెట్టుకుందాం సరిపోతుంది అనుకుంటారు. అది సరిపోదు. కొన్ని విషయాల్లో మన సౌకర్యాలు పనికిరావు. వాహనం విషయంలో ముఖ్యంగా మన సౌకర్యాలు పనికిరావు. అది సౌకర్యంగా ఉంటేనే మనం బాగుంటాం. కాబట్టి మంగళవారం నాడు బుక్ చేయకండి, అష్టమి నాడు తెచ్చుకోకండి. ఈ రెండూ కలిస్తే ఆ రెండు పనులు చేయకండి. బుధవారం అష్టమి వచ్చిందండి, చేయొచ్చా? చేయకండి. సోమ ఆదివారం నుంచి శనివారం వరకు ఏ రోజు అష్టమి వచ్చినా అష్టమి నాడు బుక్ చేయకండి, ఇంటికి తెచ్చుకోకండి. దానికి మంగళవారం కలిస్తే పూర్తి స్థాయి దోషం. అందువల్ల మంగళవారము అష్టమి. అష్టమి ఎందుకు అంటున్నానంటే అష్టమి కష్టదినం వాహనానికి సంబంధించినంతవరకు. అష్టమి కష్టాన్ని కలిగించే దినం. అది కూడా ఎందుకు అనంటే అష్టమి జ్యోతిషాస్త్ర ప్రకారంగా ఆయుర్భావం, 8వ అంకె ఆయుర్భావాన్ని సూచిస్తుంది. ఆయుర్భావం అంటే ఆయుష్, మనిషి ఆయుష్. ఆయుష్ కారణమైనటువంటి అష్టమి, అష్టమి సంఖ్య 8వ నెంబరు సంఖ్య మంగళవారం. ఈ రెండూ లేకుండా మీరు బుక్ చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు, తెచ్చుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, డబ్బిచ్చుకోవచ్చు. వాహనానికి సంబంధించిన ఏ పనిని అష్టమి నాడు చేయకండమ్మా, మంగళవారం నాడు చేయకండి. ఈ రెండూ తప్పించి ఇంకా ఏ రోజు చేసుకున్నా మీ విశ్వాసాల ప్రకారం, మీ అలవాట్ల ప్రకారం, మీ ఆనవాయితీ ప్రకారం మీరు ఏదైనా చేసుకోండి. కానీ కుజ ప్రభావం ఉన్న మంగళవారం వద్దు. తర్వాత ఆయుర్భావానికి దెబ్బ కొట్టే అష్టమి సంఖ్య నాడు వద్దు, 8వ సంఖ్య నాడు వద్దు. అంటే 8వ తారీఖు తేకూడదండి అని అడుగుతారు, తేవద్దు. అలాగే మంగళవారం 8 అష్టమి కుదిరిందనుకోండి, నేను తెచ్చాను కానీ నాకేం అవ్వలేదు అని ఒక సోదరుడు మెసేజ్ పెడతాడు. ఆయన కాలం బాగుంటే ఎవరేం చేయలేరు. నేను చెబుతున్నది 99 మందికి. ఆ 99 మందికి శుభం జరగాలి, చక్కగా ఉండాలి, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో నిండుగా 100 సంవత్సరాలు హాయిగా ఉండాలి. కొనుక్కున్న వాహనం ఏ సమస్యలు లేకుండా నచ్చినంతకాలం వాడుకుని మరొక నచ్చిన కొత్త వాహనం కొనుక్కోవాలి. అందరూ బాగుండాలి, ఇంకా బాగుండాలి. అంతే తప్ప దీనికి తర్కాలు వితర్కాలు వద్దండి. దయచేసి వాహన విషయంలో మాత్రం వద్దు. అందువల్ల అష్టమి నాడు బుక్ చేయకండి, డబ్బు ఇవ్వకండి, ఓచర్స్ తెచ్చుకోకండి, బ్రౌచర్స్ తెచ్చుకోకండి, వెహికల్ తెచ్చుకోకండి. ది సేమ్ టు సేమ్ మంగళవారం చేయకండి. మంగళవారము అష్టమి ఈ 2 రోజులు మాత్రం చేయకండి. ఇంకా ఏ రోజైనా చేసుకోండి, మీరు అనుకున్న ప్రకారంగా చక్కగా ఉంటారు. క్షేమంగా సుఖంగా ఆ వాహనాన్ని నడుపుకొని నచ్చినంతకాలం వాడుకొని తరువాత అంతకంటే పెద్ద వాహనానికి వెళ్తారు. ఇది మాత్రం ఖచ్చితమైనటువంటి విషయం. దయచేసి పాటించండి. అందరూ సేఫ్గా ఉండండి, హాయిగా ఉండండి, ముందుకు వెళ్ళండి, అభివృద్ధి చెందండి, సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండండి. అష్టైశ్వర్య మన సంకల్ప సిద్ధిరస్తు.